భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. ప్రతి సినిమాకి మంచి విజయం సాధిస్తూ తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ సాంగ్ కి ఆస్కార్ అవార్డు సాధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. రాజమౌళిని చూసి ఇన్స్పైర్ అయ్యి సినీ పరిశ్రమకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ డైరెక్టర్ రాజమౌళి వల్లే దర్శకుడిని అయ్యాను అంటూ తెలిపాడు. హీరో కార్తికేయ ఇప్పుడు బజే భాయు వేగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమకి వచ్చాను. రన్ రాజారాన్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా మూవీ క్రియేషన్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు బజే భాయు వేగన్ సినిమాతో దర్శకుడిగా మారినట్టు తెలిపాడు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మాది మెదక్. నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు రాజమౌళి సై సినిమా మెదక్ లో షూట్ చేశారు. చాలా రోజులు అక్కడే షూట్ చేశారు. కాలేజ్ మానేసి రోజు షూటింగ్ చూడడానికి వెళ్లేవాడిని. ఓ రోజు రాజమౌళి గారు నన్ను గుర్తుపట్టి, రోజు కాలేజ్ మానేసి షూటింగ్ చూడడానికి వస్తున్నావా అని అడిగారు. అయితే ఇప్పుడు రాజమౌళిని ఇంకా ఈ విషయం చెప్పలేదని, ఈ సినిమా సక్సెస్ అయ్యాక చెప్తానని తెలిపాడు. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.